కోవిడ్ పోయింది అని సంతోషించే లోపే మరో వైరస్ దాపురించింది ఎక్కడో యూరప్లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది రావడమే కాదు ఒకరి ప్రాణాన్ని కూడా బలితీస్తుంది ఇంతకీ ఈ వైరస్ ఏంటంటే సిసిహెచ్ఎఫ్ అంటే క్రిమియాన్ కాంగో హెమర్హేజిక్ ఫీవర్ ఒక రకమైన పొరుగు కుట్టడం వల్ల ఈ వైరస్ వస్తుందట ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటించింది రెండు వేల పదహారులో యూరప్లోని స్పెయిన్లో ఈ వైరస్ సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు అయితే ఇప్పుడు ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు స్పెయిన్లోనే కాకుండా ఇతర యూరోపియన్ దేశాలైన రష్యా టర్కీ యూకేలలోనూ ఈ వైరస్ వ్యాపించినట్లు గుర్తించారు ఈ వైరస్ సోకిన వారిలో మోర్టాలిటీ రేట్ పది నుంచి నలభై శాతం ఉందని తెలిపారు ఇక ఇండియా విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ గుజరాత్కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకి చనిపోయారట దాంతో ఇండియా సరిహద్దుల్లో ఈ వైరస్ విషయమై అలర్ట్ విధించారు అసలు ఈ సిసిహెచ్ఎఫ్ వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే చిన్న పురుగులు కొడితే వాటి నుంచి ఈ వైరస్ వస్తుందట ఎక్కువగా ఈ వైరస్ సోకేది కోళ్ల ఫామ్ గొర్రెల వ్యాపారాలు చేసేవారికి ఎందుకంటే ఈ టిగ్ బైట్స్ వాటి నుంచే ఎక్కువగా వస్తుంటాయి ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే వైరస్ సోకిన వారం రోజుల తర్వాత వాంతులు విరేచనాలు నీరసం కళ్లం వంటలు నడుము నొప్పి వెలుతురును చూడలేకపోవడం వంటివి ఉంటాయి ఈ వైరస్ సోకిన తర్వాత పదమూడు రోజుల పాటు ఉంటుంది ఇక వైరస్ రాకుండా ఉండటానికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్స్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ డౌన్లోడ్ చేసుకోండి